अरविंद, अरविंद, सॉरी, नावले नू प्रॉब्लम्स ले रुकुन्ना अदे दले, नू वी आरेंज कलर चूड़ीदार लो सुपर गा उन्ना इंका नू ननु प्रेमिस्तुने उन्ना अरे देवड़ा నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అమ్మా నువ్వే కాదు ఈ కలర్ చూడదారు ఎవరేసుకున్నా నాకు ఇష్టమే చూడు నేను తాగే డ్రింక్ కూడా ఆరెంజే సుబు రెండు పిజ్జా కోక్ తీసురా ఎవరికి నీకే ఎందుకు నవ్వుతున్నావు లేదు చెప్పు పర్లేదు ఇప్పుడు నీ ప్లేస్ లో బాలాజీ ఉంటే ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా వాట్ ఆన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బాలాజీ గురించి ఇంకేమైనా చెప్పండి బాలాజీ గురించా నా బాలాజీ చాలా చెలాకీగా ఉండేవాడు హిస్ ఎ వెరీ నైస్ బాయ్ సచ్ ఎ స్వీట్ గాయ్ నేనంటే ప్రాణం ఇచ్చేవాడు అంత చిన్న వయసులోనే ఎంత స్టైల్ గా ఉండేవాడు గాట్ ఇట్ బాలాజీ దొరికాడు ఆ ఎనర్జీ ఆ స్టైల్ ఇంకెవరు మన స్టైల్ స్టార్ అల్లు అర్జునే ఏంటి ఎగతాళిగా ఉందా సారీ అండి అల్లు అర్జున్ సినిమా స్టార్ కదా దరా 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 ప్లీజ్ దరా దరా ఆగు రా మామా నువ్వు చెప్పినట్టే ఎస్ఎస్సీ బోర్డుకి వెళ్ళొచ్చాం 2002 లో ఎస్ఎస్సీ బ్యాచ్ లో ఎంత మంది బాలాజీ ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజీలో చదువుతున్నారు మనకు ఆ డీటెయిల్స్ అన్ని 5 డేస్ లో చెప్తానన్నారు ఆ విషయం అమ్మాయికి చెప్పండి ఏంటా చూపు నేను ఏదో ఖాళీగా ఉండా పని చేయట్లేదు బాలాజీ నిన్ను కలపాలని ట్రై చేస్తున్నాం ఐ యామ్ సారీ అర్వింద్ బాలాజీ గురించి నువ్వేం వరీ అవ్వకు త్వరలోనే అతను ఎక్కడ ఉన్నా సరే నేను కనుక్కుంటాను థాంక్యూ అర్వింద్ నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు నీ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు వెళ్ళు ఓకే బై బై బాలాజీ మరొకరిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నన్ను ఇష్టపడుతున్నావా ఇలా ఆలోచించడానికి నీకు సిగ్గుగా లేదు ఓకే ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రానినమ్మా డైరెక్ట్ గానే నీ మనసులో స్థానం సంపాదిస్తా నేను బ్రతికుండగా అది జరగదు ఏయ్ పిచ్చిదాల్లా మాట్లాడకు చిన్నప్పుడెప్పుడో దాగుడు మూతలు కోతుకు మూతలు ఆడుకున్నంత మాత్రం అది ప్రేమ అవుతుందా ఒక క్షణం ఆలోచించు నువ్వు ఇలా అనుకోవడం ఎంత పొరపాటు నీకు తెలుస్తుంది నాది పొరపాటు కావచ్చు నాకు బాలాజీ దొరకకపోవచ్చు కానీ నీలాంటి డబుల్ గేమ్ ఆడే ఫ్రాడ్ ని మాత్రం నా ప్రాణం పోయిన ప్రేమించను ఆగు ఏ నోటి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకే కాదు నాకు కూడా రోషం ఉంది నీలాంటి మెంటల్ డాన్ చేసుకోవడానికి నేను తెగరాదని కాదు ఉండరా ఓ బాలాజీ బాలాజీ ఊరేగు చివరికి నీకే గతి పడుతుందో నీకే తెలుస్తుంది నీతో మాట్లాడటం నాదే తప్పు మరి ఇంకా నిలబడ్డావేంటి ఓ తల్తికగా మాట్లాడకు నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడికి గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు అందుకని ఆ తింగరదాన్ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలకోమంటావా ఎప్పుడు చూసినా అరవింద్ యు నో బాలాజీ ఇస్ నైస్ గై సచ్ స్వీట్ గై సచ్ గ్రేట్ గై మంటకి పోతుంది అక్కడ అయ్య బాబు వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు ఈ క్షణం నుంచి ప్రేమ లేదు ఆ ధన లేదు ముఖ్యంగా తక్కువ బాలాజీ వెళ్ళాడు అమ్మా నేను కలకత్తా వెళ్తున్నానమ్మా టాప్ ఇండస్ట్రీస్ అంబాలిలా తిరిగి రావాలి ఆశీర్వదించమ్మా శీకరమేవ ధనలక్ష్మి ప్రాప్తి రస్తు రే రే నా మాట వినరా ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా అమ్మా నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలంటే అమ్మాయిని ప్రేమించుకొస్తాను అరే పోరా కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి నాకు ధనలక్ష్మి కావాలి ధనలక్ష్మి 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 నాన్న ఏంట్రా వీళ్ళు నన్ను ఏమిటా గోళ ఏదోరా తగలేడు పదవే ఎట్టోట ఏడు అమ్మా ధనలక్ష్మి సుబ్బయ్య తాత నువ్వా ఎప్పుడొచ్చా ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు అమ్మా అవును మీ పిన్న ఇక్కడికి వచ్చి నానా గొడవ చేసి వెళ్ళిందంట నీదు నాకు అన్ని తెలుసు తాతని లోపలికి వచ్చి కూర్చోమన్నా కూడా కూర్చోట దాందే ఉందిలే అమ్మా నీకు ముఖ్య విషయం చెప్పాలి అందుకే ఇంటి దగ్గర ఎవరికి తెలియకుండా వచ్చాను పోయిన వారం నీకు ఉత్తరం వచ్చిందమ్మా ఆ మాయధరిత చూస్తే చదివేస్తుందని ఇది వచ్చినట్టు ఎవరికి చెప్పలేదు ఎప్పుడు రాంది నీకు ఉత్తరం వచ్చిందంటే ఇదేదో ముఖ్యమైనది అయి ఉంటదని నీకు ఇవ్వడానికి స్వయంగా అట్టుకొచ్చాను హాయ్ దనా నేను బాలాజీని ప్రతిరోజు నువ్వు గుర్తొస్తావు ఈ మధ్య అయితే మరీను అందుకే ఈ లెటర్ రాస్తున్నా నా చదువు పూర్తయింది బిజినెస్లో మెల్లమెల్లగా ఎదిగి
ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తున్నాను మన చిన్నతనం గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి ఇప్పుడు నిన్ను తలుచుకుంటుంటే నా మనసు సీతాకొక చిలకలా వేరుస్తుంది దీన్ని ప్రేమ అంటార అనుకుంటా నీకు అలాంటి ఫీలింగ్స్ ఏ ఉంటే నన్ను ఒక్కసారి కలుస్తావు కదా బాలాజీయ నేను చెప్పానా ఎప్పటికైనా నేను బాలాజీని కలుసుకుంటానని థాంక్స్ తాతయ్య దేవుడు నిన్ను చల్లగా చూసాడమ్మా నువ్వు కోరుకున్నాడి దగ్గరికే నిన్ను పంపిస్తున్నాడు వెళ్ళొస్తానమ్మా అప్పుడు వెళ్ళిపోతావా నేను మా ఊరు వెళ్తున్నట్టు మీ పిన్నికి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను ఆ రాక్షసికి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదు వస్తానే మా ధనలక్ష్మి జాగ్రత్తగా చూసుకోమ్మా అలాగే తాతయ్య ఇది ఎక్కడ కూడా దాపురిచ్చింది బాబాయ్ దీని పక్కన వచ్చిన మనకు మెంటల్ వచ్చేద్దా ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటి నా బర్త్ నెంబర్ 34 ఫేసింగ్ ప్రాబ్లం వాస్ ప్రకారం అక్కడ కూర్చోకూడదు కూర్చుంటే ఏమవుద్ది నాకేమవుదు ట్రైన్ గా అవుద్ది సార్ అర్జెంట్ గా టాయిలెట్ కి వెళ్ళాలి బ్యాగ్ చూసుకుంటారా వద్దులే సీట్ మాత్రం చూసుకోండి మొత్తం బ్యాగే అడుగుడు తెలుసులేరా సార్ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది నాకు వేరే బెర్త్ ఇస్తారా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఈ రోజున టైం బాగునట్లేదు ఇదేంట్రా బాబు ఆకాశంలో చందమామలు ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది వీడేంటి కోతుకున్న తోకలాగా ఎక్కడికి వెళ్ళినామని చూస్తున్నారు అంకుల్ మీరే చెప్పండి ఇక్కడ ఫస్ట్ కూర్చుంది ఎవరు మీరెవరు ఎక్స్క్యూజ్ మీ నేను కూడా ఆర్డర్ ఇచ్చాను ఇందులో లేదమ్మా తీసుకో వద్దు చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు తీసుకో నేను అడిగానా जल्दी चक्कर के बताओ गाड़ी रुक गया ना इधर तीन क्या उन्हें दुरुकता इधर कुछ नहीं मिलता अम्मा हाँ तो प्रॉब्लम क्या है देख के मैसेज दे दो जल्दी ठीक है एक्सक्यूज मी
సన్నగా అర నవ్వే నవ్వగా అమ్మాయే సన్నమ్మాయే ఎవరన్నా తోత్తాడిని లేస్తే అమ్మాయే సన్న నా వెనకెందుకు వస్తున్నావు? నీకు సిగ్గు సెర ఉంటే నా వెనకాల రావు. అంత కష్టపడి నీ కోసం బిస్కెట్ తెస్తే వద్దనవుగా. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇదిగో ఇదిగో బస్రా. హలో 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 ఎక్కడికి రా. వాడికి కుక్క నాకు నువ్వు. పోరో పోరం బొగు కోపం వస్తుందా? రావట్లేదుగా. అది అది ఫాలో మీ. ఇంకా ఎంత దూరం? కలకత్తా వరకు. బాలి స్టేషన్ లో దిగావులే కార్మా. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదంట. బాబా వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా ఇక్కడ 2 బిర్యానీ. ఇదిగో వస్తున్నా బాబా. ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్ల పైసలు తీసుకుంటా ఏదా బాబు? గొడవలుద్దమ్మా. నేను ఎలా తెలుసా? ఏ ఏకత్వం రాదనరా, నన్నే డబ్బులు అడుగుతా. డబ్బు కావాలి డబ్బు. వద్దమ్మా వద్దు. ఏంట్రా వద్దు సరోజ వద్దు సరోజ. బాబు వద్దమ్మా ప్లీజ్. గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలు వద్దు. సరోజా వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వెళ్ళి నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను చంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట ఉన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. సరోజా వద్దు సరోజా అంటే ఎందుకు అనుకున్నా? ఎందుకా?